జగన్ గారి పరిపాలన అయితే మరి 100 రోజుల్లో ఫెయిల్ గానే ఉండండి కొద్ది చెప్పాలంటే పథకాలు అయితే బాగున్నాయి చాలా బాగున్నాయి అన్ని అమలు అవడానికి ఎక్కువ రోజులు పట్టొచ్చేమో కానీ ప్రస్తుతానికి అయితే లేబర్ పరంగా బాగా ఇబ్బంది పడుతున్నారండి మాకు ఆటో ఫీల్డ్ కూడా బాగా ఇబ్బందిగా ఉంది ఆటో ఫీల్డ్ కానీ లేబర్ కానీ టాపీ వర్కర్స్ కానీ ఏయైనా కానీ ఇసుక లేని దాని మీద 100 రోజుల పరిపాలనలో కూడా ఇసుక మొన్న ఈ మధ్య వదిలేడే కానీ పేరుకే తప్ప చాలామంది బాగా ఇబ్బంది పడుతున్నారు లేబర్ మెయిన్ మాకు లేబర్ ఉంటేనే కదా ఎవరికైనా లేబర్ బతికితేనే బాగుంటుంది మరి ఆయన ప్రస్తుతానికి మరి ఆయన దృష్టి దాకా వెళ్ళిందో లేదో తెలియదు కానీ జగన్ గారి దృష్టికి ఆయన పథకాలన్నీ బాగున్నాయి అమ్మ ఒడి బాగుంది మరి ఫీజు రిమర్మెన్స్ అన్నాడు రకరకాలు ఏమైనా బాగున్నాయి మరి అవి అమలు అవ్వడానికి చాలా రోజులు పడుతుందేమో మరి ప్రస్తుతానికైతే మటుకి ఇంకోటి అన్నా క్యాంటీన్లో ఒకటి ఆపేశాడు అది ఆపకూడదు దాన్ని పొడిగించాలి 3 నెలలు పొడిగించి ఇంకొకరికి ఇచ్చుకోండి చేయండి ఆయన ఆయన చేశాడని చెప్పి ఈయన ఏం చేశాడని చెప్పి ఆయన మధ్యలో జనం నలిగిపోతున్నారు ప్రతి విషయంలో ఈయన బాగా చేస్తాడనుకున్నాం మరి ఎవరికైనా ఒక 6 నెలలు వేసి చూడమన్నాడు ఆయనే చెప్పాడు ఒక 6 నెలలు ఆగమని చెప్పి 6 నెలలు చూద్దాం పథకాలు అన్నీ అమలు చేయాలంటే లేట్ పట్టవచ్చు లోటు బడ్జెట్లో ఏదైనా కానీ ప్రస్తుతానికైతే లేబర్ మటుకి 3 నెలల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారండి పోలవరం అయితే చేస్తాడనే ఉంది అమరావతి అయితే ప్రస్తుతానికి ఏం లేదని ఆపేశాడు 3 నెలల నుంచి అన్నీ అయిపోయినాయి వర్క్ మొత్తం అయిపోయింది అమరావతిలో ఆపేయమన్నాడు ఏమో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయేమో అమరావతిలో మరి ఆయన దృష్టికి రావాలిగా ప్రస్తుతానికి వర్క్ పరంగా కానీ ఏదైనా కానీ డిఫరెన్స్ అయితే ఉంది గత పరిపాలనలో కూడా స్టార్టింగ్లో ఎవరైనా సంవత్సరం దాకా ఇసుకిచ్చారు బాగా గత పరిపాలనలో కూడా ఇప్పుడు ఇది ఇంకా దారుణంగా ఉంది మరి వాళ్ళు ఏమేమి చేసి వెళ్ళిపోయారు దాన్ని ఆ భారం మొత్తం ప్రజల మీద పడుతుంది ఒకటే ఏమంటే తెలవాలంటే ఏది తెలియదు కదా వెయిటింగ్ ఉంటుంది వెయిట్ చేసి చూడాలి ప్రస్తుతానికి అయితే అనిపించుకోవాలా ముందు ముందు ఏమైనా అనిపించుకుంటాడేమో ఆయనతో పోల్చకూడదు వైఎస్ఆర్ గారితో పోల్చి అంతగా లేదు ఇప్పుడున్న పరిపాలన అయితే ప్రస్తుతం పోను ఉంటుందేమో పథకాలు అయితే వాళ్ళ తండ్రి గారిని మించిపోయే రేంజ్లో ఉన్నాయి పథకాలు కానీ ఏయైనా కానీ మరి ఇక ముందే ఏమైనా ఉంటాయేమో మరి మంచి పద్ధతి ఎత్తడంలో చాలామంది బాగుపడతారు కాదంటలా అలా అని చెప్పి ఒకేసారి ఎత్తితే బాగోదు వాటిని ఇస్తా అన్నారు మంచిదే అది కూడా 10,000 అనేది కాకపోతే దాంట్లో కూడా పొడిగిస్తే మంచిది అనుకుంటా దానికన్నా మేమైతే ఇన్సూరెన్స్లో మనం కట్టే ఇన్సూరెన్స్ ఉంటుంది చూసారు దాంట్లో ఒక అమౌంట్గా తగ్గిస్తే బాగుండదు అనిపిస్తుంది 10,000 వేసే కన్నా సంవత్సరం ఇన్సూరెన్స్ పరంగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.